హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం మల్టిపుల్ డొమైన్స్ పర్చేజ్ చేసాం అండ్ అలాగే వాటికి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ కూడా క్రియేట్ చేసుకున్నాం అండ్ అక్కడే మనం ఎంఎక్స్ రికార్డ్స్ కూడా అప్డేట్ చేసాం. బట్ ఇంకా మనం అప్డేట్ చేయాల్సిన రికార్డ్స్ కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. బట్ దానికన్నా ముందు కంప్లీట్ చేయాల్సిన టూ ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నాయి. ఒకటి డొమైన్ రీడైరెక్ట్స్. సో ఇదేంటంటే మనం పర్చేజ్ చేసిన సెకండరీ డొమైన్స్ ఉన్నాయి కదా, సో ఎవరైనా ఆ డొమైన్స్ తో సెర్చ్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్ గా మన ప్రైమరీ డొమైన్ కి వెళ్ళి అక్కడ ఉన్న మన వెబ్సైట్ని చూపించాలి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం క్లయింట్కి ఫస్ట్ మెయిల్స్ వేస్తాం కదా, సో అందులో మనం ఎటువంటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయం. ఒకవేళ కనుక లింక్స్ వస్తే అవి స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పి మనం జస్ట్ మన సర్వీసెస్ గురించి ఇక్కడ చెప్తాము. వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఇంట్రెస్టెడ్ అని రిప్లై పెడితే అప్పుడు మనం లింక్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. అలా కాకుండా వాళ్ళు మన ఈమెయిల్స్ నుంచి ఆ సెకండరీ డొమైన్ ఉంటుంది కదా, సో ఆ డొమైన్ తీసుకుని కనుక సెర్చ్ చేశారనుకోండి, సో అక్కడ ఏ వెబ్సైట్ రాదు. సో అప్పుడు వాళ్ళకి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బ్యాడ్ అయిపోతుంది. సో అందుకనే ఈవెన్ ఆ సెకండరీ డొమైన్ సెర్చ్ చేసినా సరే అది ఆటోమేటిక్గా మన ప్రైమరీ డొమైన్కి రీడైరెక్ట్ అయ్యేలా మనం సెట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం పర్చేస్ చేసిన ఆ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఆ ఈమెయిల్ ఐడీస్ అన్నిటికీ కూడా మీరు లాగిన్ అయ్యి అండ్ అలాగే వాటి ప్రొఫైల్ పిక్చర్స్ ఉంటాయి కదా, సో అవి ఏదైనా మనం ఐదర్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, మనకి అన్స్ప్లాష్, మిక్స్కిట్ పిక్సెల్స్, సో ఇటువంటి వెబ్సైట్స్ నుంచి మనకు కొన్ని కాపీ రైటెడ్ ఇమేజెస్ దొరుకుతాయి. సో ఆ ఇమేజెస్ తీసుకుని సో ఆ మనుషుల్ని అక్కడ ప్రొఫైల్ పిక్చర్స్ కింద పెట్టవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనం క్లయింట్కి మెయిల్ వేసినప్పుడు అక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉందనుకోండి, సో ఇది ఒక పర్సనలైజ్డ్ మెయిల్ అని వాడికి ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే డొమైన్స్ ఎలా రీడైరెక్ట్ చేయాలో చూద్దాం. సో మన హోస్టింగ్లోకి వెళ్ళి, సో ఇక్కడ డొమైన్స్ అని ఉంది కదా, డొమైన్ పోర్ట్ఫోలియో, సో ఇందులోకి వెళ్తే మన డొమైన్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ నా కేసులో ఇది ప్రైమరీ డొమైన్ అండ్ అలాగే ఇవన్నీ కూడా సెకండరీ డొమైన్స్. సో ఎగ్జాంపుల్గా ఇది ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ డొమైన్ కనుక మనం సెర్చ్ చేసి చూస్తే, సో జస్ట్ ఈ విధంగా మనకి ఆ వెబ్సైట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మన గురించి ఎటువంటి డీటెయిల్స్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఈ డొమైన్ మనం రీడైరెక్ట్ అసెండ్ చేయాలి మన మెయిన్ డొమైన్కి. సో మళ్ళీ ఇక్కడ రండి అండ్ దెన్ ఈ పేజ్లోనే మీకు ఇక్కడ కింద ఫార్వర్డ్ యువర్ డొమైన్ అని ఉంది కదా, సో దీని మీదకి వస్తాము అండ్ దెన్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్ తీసుకుందాం అండ్ దెన్ ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళి టెంపరీ కాకుండా పర్మనెంట్ అండ్ దెన్ క్రియేట్. సో సేమ్ థింగ్ మీకున్న మిగతా వాటికి కూడా చేయాలి. So domain overview and then forward. So ఇక్కడ మీ వెబ్సైట్ అండ్ దెన్ పర్మనెంట్ క్రియేట్. సో ఇవి అప్డేట్ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పట్టచ్చు అండ్ సేమ్ ప్రాసెస్ మీరు గోడాడిలో కనుక పర్చేస్ చేస్తే, సో అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సో వన్స్ మీరు మీ అకౌంట్లోకి వెళ్తారు కదా, సో లక్కి స్టూడియోస్ అండ్ అలాగే ఇక్కడ మీ డొమైన్స్ అన్ని వస్తాయి. ఆర్ ఎల్స్ ఈవెన్ ఇక్కడ నుంచి మీరు సో డొమైన్స్ క్లిక్ చేసిన, సో ఇక్కడ మీ డొమైన్స్ అన్ని వస్తాయి కదా, సో మీ సెకండరీ డొమైన్ ఏదో చూస్ చేసుకో. ఓకే, సో డొమైన్ ఓవర్ వ్యూ కాకుండా డిఎన్ఎస్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అండ్ దెన్ ఇక్కడ డిఎన్ఎస్ రికార్డ్స్ కాకుండా ఫార్వర్డింగ్ ఉన్నాం కదా, సో ఫార్వర్డింగ్లోకి వస్తే సో ఇక్కడ మీకు యాడ్ చేసుకోమని ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. బట్ ఈ కేసులో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ డొమైన్ క్లిక్ చేసినప్పుడు సో ఈ డొమైన్ నా ప్రైమరీ డొమైన్కి వెళ్ళేలాగా ఆల్రెడీ నేను ఇక్కడ అసైన్ అయితే చేసుకున్నాను. సో ఒకవేళ మీరు గోడాడి యూజ్ చేస్తే సో ఇది ప్రాసెస్. సో ఇక్కడ నేను నా సెకండరీ డొమైన్ పేస్ట్ చేస్తున్నాను, బట్ నేను ఎంటర్ క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మన ఫస్ట్ ప్రైమరీ డొమైన్కి వెళ్ళి మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఈమెయిల్ ఐడీస్ తీసుకున్నాం కదా, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్, సో ఇప్పుడు వాటిని లాగిన్ యాక్సెస్ చేసి వాటి ప్రొఫైల్ పిక్చర్స్ మార్చాలి. ఓకే, సో మళ్ళీ మీరు అడ్మిన్ కౌన్సిల్కి వెళ్ళాలనుకుంటే సో సింప్లీ అడ్మిన్ అని టైప్ చేస్తే మీకు అడ్మిన్ కౌన్సిల్ ఆల్రెడీ వస్తుంది ఇక్కడ. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో సో దాన్ని లాగిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మీకు డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మేనేజ్. సో మీరు కనుక ఏదైనా అకౌంట్ యాక్సెస్ చేయలేకపోతే సో మీకు ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది, సో ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మళ్ళీ మీరు ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్క్ యూజర్ టు చేంజ్ దేర్ పాస్వర్డ్ వెన్ దే సైన్ ఇన్ అవుతుంది కదా, సో ఈ ఆప్షన్ మోస్ట్లీ అవసరం లేదు. ఓకే, సో ఈ ఆప్షన్ తీసేయండి. బట్ ఇదే కనుక ఈ ఈమెయిల్ ఐడీస్ నిజంగా మీరు మీ టీమ్ మెంబర్స్కి ఇస్తుంటే సో అప్పుడు మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఎప్పుడైతే మీరు ఇచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అవుతారో అప్పుడు వాళ్ళనే ఒక ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఓకే,
సో అప్పుడు వాళ్ళకి నచ్చిన పాస్వర్డ్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. బట్ ఈ కేసులో ఈ ఈమెయిల్ ఐడీస్ అన్ని కూడా మనమే యాక్సెస్ చేస్తాం కాబట్టి మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆ ఈమెయిల్ ఐడీస్ ప్రొఫైల్ పిక్చర్ అన్ని ఇక్కడ నుంచే మార్చవచ్చు. సో లెట్స్ ఇక్కడ నాకు కాంటాక్ట్ అని ఉంది కదా, సో దీని ప్రొఫైల్ పిక్చర్ మార్చాలను. సో నేను ఏం చేస్తానంటే సింప్లీ దీని మీద క్లిక్ చేస్తాం అండ్ దాని ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీ డివైజ్లో ఉన్న ఇమేజెస్ వస్తాయి. సో వాటిని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ డిపి అనేది మా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ థింగ్ మీరు మీ మిగతా ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, సో వాటికి కూడా చేయొచ్చు. ఓకే, సో జస్ట్ రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో సేమ్ ప్రాసెస్, మీ దగ్గర ఎన్ని ఈమెయిల్స్ ఉంటాయి సో అన్ని మీ ఈమెయిల్స్కి రిపీట్ చేస్తారు, దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో మనం యాడ్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రికార్డ్స్ ఉన్నాయి. సో అవి ఎందుకంటే మన డొమైన్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం. ఓకే, సో అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.